శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం పొన్నాడ గ్రామ పరిధిలో ఉన్న స్మార్ట్ కామ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన కలుషిత నీళ్లు త్రాగి 20 గొర్రెలు మృతి చెందాయని గొర్రెల కాపరి లబోదిబో అంటున్నాడు. స్థానిక గ్రామ సర్పంచ్ గుండా రవి కర్మాగారం యాజమాన్యానికి ఎన్ని దఫాలుగా మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కంపెనీ గేట్ ఎదురుగా ధర్నా చేపట్టారు. ఈ ఫ్యాక్టరీ నుండి వస్తున్న విషపూరితమైన వ్యర్థ పదార్థాలు కాలుష్యమైన నీరు త్రాగడం వలన గతంలో కూడా మూగజీవులు మరణించాయని సర్పంచ్ గుండా రవి తెలిపారు. పొన్నాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న స్మార్ట్ క్యాంప్ ఫ్యాక్టరీ పక్కనే మేము ఉన్న కొంగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి నేను. నా పేరు గుండరవి. నిన్ననే ఒక 25 మేకల వరకు ఇక్కడ ఈ చుట్టుపక్కల చనిపోవడం జరిగింది. ఎందుకు కారణం వచ్చి చనిపోయిందని మేనేజర్ వారితో సంప్రదింపులు చుట్టుపక్కల పెద్దలను చేయడం కూడా జరిగింది. అతను మాత్రం మా వల్ల 1% కూడా మా వల్ల కాదని నిన్నటి కానివ్వండి ఈ రోజు వరకు చెప్పడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రజలైతే మాత్రం ఇక్కడ 1000 సంఖ్యలో బయట ధర్నాలకు తిరగడం జరిగింది. దాన్ని మేము సాఫీగా ఎటువంటి గొడవలు కూడా పెట్టొద్దనేసి నిన్నటికాంటి పెద్దలందరం కూడా చెప్తున్నాము. మా మాట ప్రకారమే వాళ్ళు శాంతియుతంగా బయట కూర్చోవడమే జరిగింది. కానీ ఎటువంటి ధర్నాలకు కానీ ఎటువంటి ఇవి కూడా చేయడం లేదు. కానీ మా మాత్రం మా డిమాండ్ ప్రభుత్వం వారి దృష్టిలో ఏటి పెడుతున్నామంటే ఇలాగ 2-3 సార్లు జరిగే కనుక ఎందుకు జరుగుతుంది ఏటి జరుగుతుంది అనే విషయాన్ని మాకు క్లారిఫికేషన్ కావాలి. మెయిన్ ఇప్పుడు చుట్టుపక్కల నీరు తాగట్లేదు. గ్రామ పంచాయతీలో ప్రభుత్వం 1-2 లక్షల రూపాయలతో ఖర్చు పెట్టి బోర్లు తవ్విస్తుంది. కానీ ఆ బోర్లు మాత్రం విడిచిపెట్టేస్తారు ప్రజలు. కారణం ఏంటంటే ఈ నీరు తాగితే ముడుకుల నొప్పులు అనేసి క్యాన్సర్ అనేసి లేనిపోని వ్యాధులు వస్తాయని జడిసి మరీ వదిలేయడం జరుగుతుంది. కానీ మాకు సర్టిఫికేట్ అంది ఉంటే మేమే ప్రజలకు అవగాహన చేస్తాం. నాయన దిన్నిండి కాదురా కాదు లేదా దిన్నిండి అని లేదు ప్రభుత్వం వారు వేరే త్రాగునీరు సౌకర్యం అయినా మాకు అందించవలసిందిగా కోరుచున్నాం. ఏమైనా దిన్నిండి అయ్యిందంటే ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడి మాకు త్రాగునీరు అందించేటట్లు మాకు చేయాలని మా కోరిక. మాకు ఏమంటే ప్రాణాలు ముఖ్యం కనుక ప్రభుత్వం ఇది ఏ విధంగా దీన్ని సర్దుబాటు చేసి ప్రభుత్వం వారు మాకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కొంగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గుండ్రవి మాట్లాడుతున్నాను. కారణం అయితే ప్రజల్లో 100%కు 100% ఫ్యాక్టరీ నుండి ఇక్కడ నుండి ఏదో వ్యర్థ పదార్థం అనేది ఒకటి లీకేజ్ అవ్వడం వల్లే మేకలు చనిపోయి, గతంలో కూడా గేదెలు చనిపోయి, గతంలో గొర్రెలు చనిపోయి, పొన్నాడ పంచాయతీ నుండి కూడా గొర్రెలు గేదెలు చనిపోవడం జరిగిందనేసి వాళ్ళు కూడా ఆరోపణకు ఈ విధంగా దిగారు. ఇప్పుడు మా పంచాయతీలో జరిగింది కనుక మా పెద్దలు మా ప్రజలందరూ కూడా రావడం జరిగింది. 1000 సంఖ్యలో వచ్చినప్పుడు కూడా మా బాధ ప్రజల బాధ అంతా మాత్రం వ్యర్థ పదార్థం బయటికి లీకేజ్ అయ్యింది అనేసి అనుమానం అయితే ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ఆ అనుమానాన్ని ప్రభుత్వం తొలగిస్తుందా లేదన్నట్లుంటే సర్టిఫికేట్ చేసి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మేమైతే ఇప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు. ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ చేస్తాను. త్రాగునీరు సంస్థకు కూడా మేము చెప్తున్నాం ఏమంటే ఇలా జరుగుతుంది ఇలాగ మీరు టెస్ట్ చేయండి అని కూడా చెప్తాను. మేము వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది గతంలో. కానీ వీళ్ళైతే మాత్రం పంపిస్తామన్నాను.